친구. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో బీజేపీ నాయకులు పేరూరు రాయుడు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. నాతవరం మండలం సరుగుడు గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. అలాగే గ్రామాల్లో ఉన్న సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సరుగుడు గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సైడ్ నుంచి ఎప్పుడు కూడా పార్టీ మనకు అందుబాటులో ఉంటుంది. అలాగే మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వచ్చారు, మరి ఆవిడకు కూడా ఊసి పెట్టాం, ఒక లెక్క ఇచ్చాం. ఆవిడ ఆవిడ ఇచ్చిందే లెక్క లక్ష్మి. అలాగే సర్పంచ్గా ఇప్పుడు మెంబర్గా కూడా పోటీ చేశారు. పోటీ ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి ఎంతోమంది కార్యక్రమంలో కూడా రావడానికి ఆ కార్యక్రమం చేస్తే ఇలాగా కార్యకర్తలు జాయిన్ అవ్డానికి కూడా కొంతమంది పది మంది దాకా ఉన్నారు నా ద్వారా కూడా. అలాగే ఈరోజు అమ్మా వాస్తవి సేవా సంఘం అనే సంఘం ఏర్పాటు చేసి ఆ సంస్థకి 27 పంచాయతీల్లో అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం కూడా చేసి ఎన్నో కార్యక్రమాలు 570 కార్యక్రమాలు పార్టీ సైన్యం చేసి అలాగే రాష్ట్రానికి జిల్లాకి జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పుడు కూడా మనం అందుబాటులో ఉన్నాం, ఎప్పుడు కూడా చేస్తాం. సీనియర్ నాయకుడిగా ఈరోజు నాతవరం మండలంలో గతంలో మటు రామకృష్ణరాజు గారు పోటీ చేశారు. ఆయనకి ఇదే మండలంలో 3900 ఓట్లు దగ్గర వచ్చాయి. అలాగే మన గాజి శ్రీనివాసరావు కూడా పోటీ చేశారు, 1380 ఓట్లు ఆయనకి వచ్చాయి. ఈరోజు మళ్ళీ రాబోయే రేపు సర్బత్ ఎన్నికల్లో మనకి మంచి క్యాండిడేట్గా మన నర్సీపట్నం నియోజకవర్గం నిలబడుతున్నారు. మరి ఆ మనమందరం కలిపి వాళ్ళందరికీ మనం సహకరించి మనం ఓటు బ్యాంక్ పెంచి ఏమైనా మనందరం ఓట్లు వేసి బాగా భారతీయ జనతా పార్టీకి మంచి పేరు తేవాలని, పార్టీని బలోపేతం చేయాలని మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.